టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు మా జేకే టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మనం వాస్తుని పక్కాగా నమ్ముతాం. ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వాస్తు ప్రకారం ఉండేలాగే చూసుకోవాలి కదా. వాస్తు నియమాలు అనుసరిస్తే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అందుకే మన ఇంటిలో వాస్తు ప్రకారం అన్ని పద్ధతులు పాటిస్తాం. ఈ నేపథ్యంలో మనం బాత్రూమ్ ఎలా ఉంచుకోవాలో కూడా చెప్తోంది వాస్తు. స్నానం చేసిన తర్వాత ఖాళీ బకెట్ ను బాత్రూమ్ లో ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. ఖాళీ బకెట్ అస్సలు ఉండకూడదు. చాలా మంది అలా చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు వస్తుంటాయి. స్నానం చేసేటప్పుడు ఖాళీ బకెట్ ఉంచకుండా దాన్ని బయటకు తీసుకురావాలి. వాస్తు ప్రకారం నల్లా కింద బకెట్ ఉంచకూడదు. అలాగే నలుపు రంగు సమస్యలకి మూలంగా ఉంటుంది. ఇలా మనం వాస్తు చిట్కాలు పాటిస్తే మంచి జరుగుతుంది. ఆకుపచ్చ కలర్ బకెట్. బాత్రూమ్ లో ఆకుపచ్చ కలర్ బకెట్ ఉంచుకుంటే సురక్షితం. ఈ కలర్ బకెట్ ఉంచుకుంటే దాదాపు రాహువు దుష్ప్రభావాల నుంచి రక్షణ కలుగుతుంది. బాత్రూమ్ ని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు. అలా ఉంచితే డబ్బుకి కొరత వస్తుంది. టైల్స్ కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇలా వాస్తుకి సంబంధించిన చిన్న చిన్న చిట్కాలు పాటించకపోతే మనకు పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. ఇంట్లో డబ్బుకి ఇబ్బంది రాకుండా ఉండాలంటే వాస్తు పద్ధతులు పక్కా పాటించాల్సిందే. లేదంటే మనకు ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. అందుకే వాస్తు ప్రకారం అడ్డంకులు లేకుండా చూసుకుంటే సరి, లేదంటే సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. Hi guys, subscribe to jktv. Subscribe to jktv. Please subscribe to jktv. Subscribe to jktv. Hi andarki namaskaram, please subscribe jktv. Andarki namaskaram, please like, share and subscribe jktv. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.